అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. భీమా రిలీజ్ అయింది శివరాత్రి రోజు. అందరూ ఎందుకు శివరాత్రి రోజే అని అడిగారు. బట్ నిన్న ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ నుంచి రిజల్ట్ వచ్చేసింది. నేను థియేటర్లో వెళ్ళినప్పుడు చాలా ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ. థియేటర్లో ఆ ఎంజాయ్మెంటు, తర్వాత ఇంటర్వల్ పాయింట్కి, క్లైమాక్స్కి బయట వచ్చిన వాళ్ళు ఆ ఎనర్జీతో వచ్చేది చూస్తుంటే చాలా హ్యాపీ అయింది. ఎంటైర్ థ్యాంక్స్ టు ది ఆడియన్స్ ఫర్ అక్సెప్టింగ్ ద సినిమా. ఫస్ట్ షో నైట్ షో నుంచి ప్యాక్గా వెళ్తుంది. బీసీ సెంటర్ నుంచి ఎక్స్ట్రాడినరీ రిపోర్ట్ వస్తుంది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఇలాంటి ఒక గోపి సార్ లాగా 6 feet కట్అవుట్ని పట్టుకొని యు హవ్ గివెన్ ద బెస్ట్ సార్ అని చాలామంది ఫోన్ చేసి చెప్పారు. సో గుడ్ రిజల్ట్. అండ్ ఈ రిజల్ట్కి దిస్ ఈజ్ మై ఎంటైర్ టీమ్ వర్క్. ఐ కాన్ సే ఓన్లీ ఏ హర్ష హ్యాస్ డన్ ఇట్ అంటే రాంగ్. అది ఎంటైర్ టీమ్ వర్క్. ఫస్ట్ థింగ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ మిస్టర్ శ్రీధర్ గారు, మై కో ప్రొడ్యూసర్. చాలా సపోర్ట్ చేశారు. అండ్ రాధమోహన్ సార్ ఫర్ ప్రొడ్యూసింగ్ దిస్ ఫిలిం. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ గోపిచంద్ సార్, థ్యాంక్ యూ ఫర్ ద బిగ్గెస్ట్ సపోర్ట్ అండ్ పర్ఫార్మింగ్ సో వెల్. ఈరోజు భీమా ఎక్స్ట్రాడినరీ అంటే భీమా కింద రామ ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ది క్లైమాక్స్ పోర్షన్ అండ్ ఎస్పెషలీ ద కామెడీ పోర్షన్, రామ పోర్షన్ని చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ గోపిచంద్ సార్ అండ్ మై ఎంటైర్ టీమ్. డిఓపి స్వామి, హీఈస్ మై బ్రదర్, హీ హాస్ డన్ అ వండర్ఫుల్ జాబ్. అండ్ నరేష్ సార్, థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ మీ సార్. నేను సార్ని ఫస్ట్ టైం మీట్ అయ్యి సార్ ఇలా ఇది ఉంది, ట్రాక్ ఉంది, యూ విల్ హ్యావ్ టు లవ్ లేడీ హూజ్ ఆల్రెడీ మ్యారీడ్ అంటే ఒక చిన్న లుక్ ఇచ్చారు వై అని. సార్ యూ డూ దిస్, ఇట్ విల్ బి 100% ఇట్ విల్ బి నైస్ అని. సో హీ ట్రస్టెడ్ మీ అండ్ హీ అక్సెప్టెడ్ ఇట్ అండ్ హీ ఇంప్రూవైజ్డ్ ఇట్. ఇట్ ఈస్ నాట్ 100% మైన్ సార్. ఐ హ్యావ్ టు టెల్ దిస్. చాలా ఇంప్రూవేషన్ సార్ది. హీ డిడ్ అ వండర్ఫుల్ జాబ్. హీ హాస్ సపోర్టెడ్ మీ త్రూ అవుట్ ద షూట్ అండ్ ఫర్ దాట్ డైలాగ్ అజ్జు. అజ్జు ఇస్ ఎక్సలెంట్ డైలాగ్ రైటర్. ఫస్ట్ నేను అజ్జు నాకు ఎవరు అని తెలీదు, ఒక థర్డ్ పార్టీతో ఇంట్రడ్యూస్ అయ్యారు. ఆ ఫస్ట్ సీన్ సినిమా చూస్తే ఆ ఫస్ట్ సీన్ భీమా ఇంటికి వచ్చి విలన్తో మాట్లాడతారు కదా, ఆ ఫస్ట్ సీన్ రాసిచ్చాడు అజ్జు. ఐ రియలీ లవ్ డస్ రైటింగ్. అండ్ మాస్ రాస్తాడంటే ఇమ్మీడియట్గా ఆ రామ క్యారెక్టర్ చెప్తే అది కూడా ఆ బ్రాహ్మిన్ క్యారెక్టర్ అలా స్మూత్గా రాసేసాడు. ఐ వాజ్ లైక్ సర్ప్రైజ్డ్, ఇంత టాలెంట్ ఉందా రెండు, బికాస్ బోత్ ఆర్ డిఫరెంట్ షేడ్స్. సో ఆ బోత్ని తుంబ పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేశాడు. థ్యాంక్ యూ అజ్జు. అండ్ రామ్లక్ష్మణ్ సార్, ఇద్దరు ఎక్స్ట్రాడినరీ. రామ లాగా రామ్లక్ష్మణ్ సార్ ఎక్స్ట్రీమ్లీ రిలాక్స్డ్, ఎక్స్ట్రీమ్లీ కూల్. రామ్లక్ష్మణ్ మాస్టర్లో బెస్ట్ ఏమంటే, నేను ఫస్ట్ కాన్సెప్ట్ చెప్పండి అని అడుగుతారు. ఒక 2-3 times చెప్పిన తర్వాత వాళ్ళు ఇంకొక కాన్సెప్ట్లో వస్తారు. అది ఎంత నమ్మకంగా, ఎంత కాన్ఫిడెంట్గా వస్తారంటే మాకు డౌట్ వచ్చేస్తుంది, మేము రాసిన తప్ప అని. అంత పర్ఫెక్ట్గా వచ్చి సార్ క్లైమాక్స్లో, మీరు ప్రీ క్లైమాక్స్లో ఎస్పెషలీ మీరు నాకు చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్ అండ్ బ్యూటిఫుల్లీ డన్ యాక్షన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ రమణ వంక గారు, యాజ్ ఈ సెడ్, నేను కాంబోడియా లాగా నాకు ఒక టెంపుల్ కావాలి, ఓల్డ్ టెంపుల్ అంటే హీ హాజ్ రియలీ రీసెర్చ్డ్, హీ హాజ్ రియలీ వర్క్డ్ హార్డ్. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నేను వైజాగ్లో షూటింగ్ చేస్తున్నాను, ఇక్కడ సెట్ రెడీ అవుతుంది. నేను అడిగాను రమణ వంక సార్ ఫోటో పంపించండి ఎలా వస్తుంది, బికాస్ దిస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ యాక్చువల్లీ వర్కింగ్ విత్ హిమ్. సో ఫోటో పంపించండి అని. లేదు సార్ పంపించను. ఎందుకు సార్? లేదు సార్ మీరు సార్ కరెక్షన్ ఉంటే చెప్తాను సార్, చెప్పండి సార్ అంటే, లేదు సార్ మీకు సర్ప్రైజ్ ఇవ్వాలి రాని. టు బీ ఫ్రాంక్, వెన్ ఐ ఎంటర్డ్ అన్నపూర్ణ, ఇట్ వాజ్ మెస్మరైజింగ్. నేను కాంబోడియాకి వెళ్ళినప్పుడు ఎలా అనిపించిందో, సో దట్ కైండ్ ఆఫ్ సెట్ రమణ వంక గారు ఇచ్చారు. రియలీ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ ఆర్ట్ వర్క్. అండ్ మై ఎంటైర్ టీమ్ హూఎవర్ ఇస్ నాట్ హియర్, మై ఎంటైర్ ఆర్టిస్ట్ టీమ్, మై అసిస్టెంట్ డిపార్ట్మెంట్ టీమ్, ఎవ్రీబడి, ఐ థ్యాంక్ దిస్ బికాస్ దిస్ ఈస్ అన్ ఆపర్చునిటీ ఐ డోంట్ వాంట్ మిస్. అండ్ దిస్ ఈస్ మై ఫస్ట్ తెలుగు సినిమా అండ్ ఐ థ్యాంక్ ఎవ్రీబడి ఫర్ అక్సెప్టింగ్ అండ్ లవింగ్ మీ అండ్ సపోర్టింగ్ మీ.
Hope this continues and goes on. Thank you, Andy. If I missed anybody, I'm very sorry. Thank you for the support and especially for the audience. I would really thank them. Nenna theater lo chusi first show tarvata night show chusina tarvata naaku inka pedda confidence vachindi. Thank you audience. And please, Ram-Lakshman Master garu chepparu, Naresh sir kuda chepparu. This is a film where you have to experience in the theater, not on TV, not on your mobile phone, OTT lo ledu. Trust me. Em cheptunnaru reviews emi interval and climax and cheptunnaru. Yes, it is a goosebumps and it is filled with comedy. Please come and watch it in the theaters. Thank you.